మీరందరు సాక్ష్యం. 150,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అన్నది ఎవరే? రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, బహిరంగ సభల్లో పబ్లిక్ మీటింగుల్లో అన్నాడు. కానీ ఉల్టా ఏముంది ఆయనది? ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు మీరే 150,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అంటారు, మళ్ళీ నువ్వే ఏమంటున్నావు, ఎవడరా అన్నది అని కోపంగా ఉల్టా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నావు. ఒకసారి మళ్ళీ మీ అందరి కోసం, ప్రజలకు కూడా గుర్తు రావడం కోసం ఆయన ఏం మాట్లాడిందో ఆ వీడియో కూడా చూపిస్తా ఒకసారి. అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మూసీ పరివాహక అభివృద్ధి కోసం 550,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఇంత సిగ్గు లేకుండా ఎవరైనా మాట్లాడతారండి ముఖ్యమంత్రి? 150,000 కోట్ల రూపాయలతో వచ్చే 5 ఏళ్లలో మూసిని సుందరీకరిస్తా అన్నాడు. ప్రారంభించుకుంటామని మీ అందరి సమక్షంలో చెప్తున్నా అన్నాడు. ఉల్టా నిన్నేమంటాడు, ఎవడరా అన్నది. అది నోరా మోరా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఈ చూస్తే పాపము సినిమాల్లో జీవితం అంతా కష్టపడితే మెగాస్టార్లు సూపర్ స్టార్లు అవుతారు, వాళ్ళు కూడా ఈయన చూసి ముక్కు మీద వేలేసుకుంటారేమో నా డౌట్. అది ఏమో మాకంటే మించిన నటుడున్నాడు అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి. ఇంకా ఉల్టా అంటాడు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నిషేధించాల్సింది నిన్ను. పూట పూటకు మాట మారుస్తూ వక్రీకరిస్తూ దబాయిస్తూ మాట్లాడుతున్న నిన్ను నిషేధించాలనా? పేదల పక్షాన ప్రజల పక్షాన న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలనా? 150,000 కోట్లు అన్నది నువ్వు, 141,000 కోట్లు అన్నది నువ్వు, మూసీ సుందరీకరణ అన్నది నువ్వు, మూసీ ప్రక్షాళన అన్నది నువ్వు, మూసీ ఫ్రంట్ అన్నది నువ్వు, ఇప్పుడు పునర్జీవం అంటున్నది నువ్వు. ఎన్ని మాటలు మార్చినావు నువ్వు? అంటే ఒక్క మూసీ మీదనే ఇన్ని షేడ్స్ చూపించినావంటే రేపు ఇంకెన్ని షేడ్స్ చూపిస్తాడో ఈయన మనకు? ఇంకెన్ని రూపాలు ఉంటాయో ఇది? ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా, నన్ను నిర్ణయించమంటారా? పోదాం, రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి, నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం, గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా. చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం, మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం. ఆడికేళ్ళు కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన R&R కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికేళ్ళు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం. ఆడికేళ్ళు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం. పా పోదాం, పా రేపు పోదామా, ఎల్లుండి పోదామా? నేనైతే రెడీ రేపు పొద్దుగాల 9 గంటలకు. ఇఫ్ యు ఆర్ రెడీ పోయేద్దాం. మరి నువ్వే అన్నావు కదా గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా. పా రేపు పొద్దుగాల పోదాం. ఫస్ట్ మూసీకి పోదాం, దగ్గర కదా, మీ ఇంటికి పక్కనే ఉంటుంది 5 నిమిషాలు. ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆడికి పోదాం ఫస్ట్. ఆడ కూడా ఏమైనా యాప్ షెట్ చూసుకొని కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికెళ్ళి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ R&R కాలనీల దగ్గర తీసుకుపోతా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడిన, ఒక్క ఇల్లన్నా కట్టింది రా అని మాట్లాడిండు. ఒక్కటి కాదు, 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. ఇది భారతదేశంలోనే బెస్ట్ R&R కాలనీ. ఇండియాలో ఇంతవరకు ఇంత పెద్ద ఇంత మంచి R&R కాలనీ ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా కట్టలేదు. అది కేసీఆర్ గారు కట్టినటువంటి ద బెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ R&R కాలనీ. అన్ని 100 ఫీట్ 80 ఫీట్ 60 ఫీట్ రోడ్లు ఇచ్చి కట్టినాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, అంగన్వాడీలు, రేషన్ షాపులు, స్కూళ్ళు, గుళ్ళు, దేవాలయాలు, చర్చిలు, 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తాళం చేయి ఇచ్చి ఇళ్ళల్లో దోలినాం. అది కూడా 250 గజాల స్థలంలో కట్టాం. ఈ దేశంలో పేదలకు R&R కాలనీలో 250 గజాల ఇంటి స్థలం ఇచ్చింది ఎవ్వరూ లేరు. 2013 భూసేకరణ చట్టం 121 స్క్వేర్ యార్డ్స్లో కట్టియమన్నది. అది సింగిల్ రూమ్ ఇల్లు ఇవ్వమన్నది, IAY ఇల్లు అన్నది. కానీ కేసీఆర్ గారు 121కు డబుల్ 250 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఇచ్చి అందులో 2 బాత్రూములు 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి
ఆ ఇండ్లలో వాళ్ళని గృహప్రవేశం దొల్లాం. ఇంటి ముందు చెట్లు పెట్టి నల్లా కనెక్షన్ ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ వ్యవస్థతో సహా పూర్తి చేసి 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వాళ్ళని ఇళ్లలోకి తోలిచింది. ఇవో ఈ ఫోటోలు. యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి, 2013 భూసేకరణ చట్టాన్ని మించిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2013 భూసేకరణ చట్టాన్ని దేశంలో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మా సోనియా గాంధీ, నువ్వే సరే, నువ్వు అంటే కలర్ షేడ్స్ మారుస్తావు, సోనియా గాంధీని బలిదేవత అంటావు, సోనియా గాంధీని దేవత అంటావు, రేపు ఏమన్నా అంటావు. నువ్వు మొన్ననేమో బలిదేవత అన్నావు, నిన్న దేవత అన్నావు, రేపు ఇంకేమన్నా కూడా అంటావు. అది నీ నీకు నోటికి మొక్కాలి, నీకు మొక్కాలి. నువ్వు మాటలు మార్చడంలో నిన్ను మించినోడు ఉండడు.